अंदरिकी नमस्कार प्राक्टिस मेक्स मेन विनर्स अन्नी प्रवेश परीक्षल्लोना प्रभुत्व उद्योग पोटी परीक्षल्लोना एक्कुवगा बोधिस्तुन्नटुवंटि उपाध्यायुलु अलागे विद्यार्थिनी विद्यार्थुलंदरिकी अत्यंत उपयोगकरमैन विषयं एंटंटे प्राक्टिस साधन असल साधन अंटे एमिटि చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ముందుగా వాళ్ళు చేసే పని ఏంటంటే సంవత్సరాల తరబడి ఒక్కో పుస్తకాన్ని 100 సార్లు 1000 సార్లు చదివినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనము ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, చదివిన దానికంటే ఎంత ప్రాక్టీస్ చేసామన్నదే ముఖ్యం. 100కి 100% ఎవరూ సాధించలేరు, కానీ మెజారిటీ పర్సంటేజ్ సాధించాలంటే ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఆ ప్రాక్టీస్ అనేది ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ గ్రామర్, అలాగే సోషల్ సబ్జెక్ట్స్, అలాగే అనేక ప్రవేశ పరీక్షలు ఎస్పెషల్లీ మనకి ప్రస్తుతం 8th క్లాస్కి NMMS, 10th క్లాస్కి IIT, అలాగే పాలిటెక్నికల్, APRJC, డైట్, BED వంటి ఆసెట్ వంటి ఎంట్రన్స్ టెస్టుల్లో ఇది అత్యవసరం ప్రాక్టీస్ అనేది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్ సర్వీస్ కానీ, APPSC కానీ, అలాగే కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, DSC, రైల్వే, బ్యాంక్స్, డిఫెన్స్, ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ చాలామంది ఏంటంటే నిరంతరంగా చదువుతూనే ఉంటారు. నిరంతరంగా చదవడం కంటే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్రాక్టీస్. మనం ఏ టాపిక్ చదివినా కానీ మనస్ఫూర్తిగా విషయ అవగాహన మేరకు సబ్జెక్ట్ కాకుండా దానిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటన్నది పూర్తిగా చదివిన తర్వాత ప్రతి సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ, మ్యాథ్స్ కానీ, అర్థమెటిక్ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ, సైకాలజీ కానీ, మెథడాలజీ కానీ, GK కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, మనకు నచ్చిన టాపిక్, ఏ టాపిక్ చదివినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది అంటే దానికి సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ తీసుకొని లేదా ప్రీవియస్ పేపర్లు తీసుకొని ముందుగా ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఆ వచ్చిన ప్రశ్నలు మనం చదువుతున్నటువంటి పుస్తకంలో ఉన్నాయా లేదా, కనీసం దానికి సంబంధించి ఉన్నాయా లేదా అనే విషయము ముందు గ్రహించాలి. అది గ్రహించిన తర్వాత దానికి రిలేటెడ్గా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఏ ప్రశ్నలు అయితే వచ్చాయో ఆ ప్రశ్నలు ఈ టెక్స్ట్ బుక్ని లేదా ఈ మీకు నచ్చినటువంటి మ్యాగజైన్స్ కానీ లేదా ప్రైవేట్ పబ్లికేషన్ కానీ చదివిన తర్వాత దానికి దీన్ని రిలేటెడ్గా ఉన్నాయా లేదా, మ్యాక్సిమం 99% రిలేటెడ్గానే ఉంటాయి, కొత్తగా ఏవి వచ్చేవి. అయితే మనం చేయాల్సినటువంటి ముఖ్య అంశం ఏంటంటే ప్రతిరోజు ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఒక యూనిట్ చదివిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత కంపల్సరిగా ఆబ్జెక్టివ్ టైప్ బిట్లు ప్రాక్టీస్ చేయాలి. అలాగే జనరల్ ఇంగ్లీష్ అది సేమ్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఆబ్జెక్టివ్ టైప్ బిట్లు ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పనిసరిగా ఒకరోజు ఒక యూనిట్లో 100 బిట్లు కానీ ప్రాక్టీస్ చేస్తే అందులో 100కి 100 గుర్తుండకపోవచ్చు కానీ కనీసం 50 గుర్తుంటాయి. 10 సార్లు చదివితే మనకి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ దానికంటే ప్రభావము ఒక్కసారి రాస్తే ఎక్కువ గుర్తుంటుంది. అదే ఒకసారి కానీ ఒక బిట్టు ప్రాక్టీస్ చేసినట్టయితే అది జీవితాంతం గుర్తుంటుంది. కాబట్టి మనం చేయాల్సిన ప్రతిరోజు కూడా ఉదయాన్నే పడుకొని లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని ఫ్రెష్గా బ్రష్ చేసి మొహమాలు కడుక్కొని ఫస్ట్ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏ పోటీ పరీక్షలకి మనమైతే చదువుతున్నామో, ప్రిపరేషన్లో ఉన్నామో, ఆ సబ్జెక్ట్ సంబంధించి కష్టమైనటువంటి సబ్జెక్టు ముందు తీసుకొని దాన్ని ఆ మోడల్ పేపరు లేదా ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని రోజుకు ఒక పేపరు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్లో తప్పనిసరిగా మార్కులు ఎన్ని వచ్చాయనేది కాన్సెప్ట్ పెట్టకండి, భయపడిపోకండి. అందులో 100 మార్కులకి 50 రావచ్చు, కానీ 2వ టెస్ట్లో 60 వస్తాయి, 3వ టెస్ట్లో 70 వస్తాయి, 4వ టెస్ట్లో 80 వస్తాయి, అలాగ పెంచుకుంటూ వస్తాయి, మార్కులు పెరుగుతూనే ఉంటాయి. అలాగే వచ్చేటప్పటికి ఒక 20-30 టెస్టులు చేసేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో వచ్చేది ఏంటంటే కాన్ఫిడెంట్. ఎటువంటి పోటీ పరీక్షలకైనా
లేదా ఎటువంటి ఈ ప్రవేశ పరీక్షలకైనా ముందు మనకు ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం అనే ఆస్తి, మీ ఆయుధం మీ మనసులో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ఆత్మవిశ్వాసంతోనే మీరు విజయానికి అత్యంత దగ్గరగా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. దానికి ఏం చేయడం అంటే కేవలం ప్రాక్టీస్. మనకి ఎంత చదువుతున్న కొలిది, అరే ఈ బిట్టు ఏదైనా కొత్తగా ఒక ఎగ్జామ్ ఏదో న్యూస్ పేపర్లో ఒక బిట్ వచ్చింది అనుకోండి, ఆ బిట్ చదివేటప్పటికి ఇది ఎక్కడో చదివినట్టున్నానే అని ఫీలింగ్ వస్తుంది. అదే కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా రాసేస్తారు. సో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ అనేది చాలామంది నేను చూస్తున్నాను, ఎలిమెంటరీ స్కూల్లో కానీ, హై స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, లేదా వివిధ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లో కానీ, అదే బ్యాంక్స్ కానీ, డిఎస్సి కానీ, లేకపోతే రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, లేకపోతే ఏపీపీఎస్సి కానీ, యూపీపీఎస్సి కానీ, ప్రతి కోచింగ్స్ ప్రతి విషయంలో నేను అబ్జర్వ్ ఎక్కువగా చేస్తుంది ఏంటంటే గంటలు గంటలు రోజులు రోజుల తరబడి అలాగ లెసన్ చెప్తూనే ఉంటారు, విద్యార్థులు వింటూనే ఉంటారు, కానీ ప్రాక్టీస్ అనేది చాలా తక్కువ. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమంటే ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళకి కష్టం, ఎందుకంటే పేపర్ కష్టపడి తయారు చేయాలి, తయారు చేసిన తర్వాత దాని జిరాక్సులు, అలాగే దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళకి కీ ఇవ్వడం, దాంట్లో వాళ్ళకి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పడం, దానికి మించి అంతకు మించి ఆర్థికంగా జిరాక్స్ ఇప్పుడు కాస్ట్ పెరిగింది కాబట్టి, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సమయాన్ని వెచ్చరించడం. ఇవన్నీ చూసిన తర్వాత మనకెందుకులే అన్న ఫీలింగ్ వస్తుంటుంది చాలామందికి. ఆ మనకెందుకులే అన్న ఫీలింగ్ వల్ల ఏం జరుగుతుందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయినా, లేకపోతే ఒక మెడిసిన్ సీట్ కోల్పోయినా, ఒక ఇంజనీరింగ్ సీట్ కోల్పోయినా, దానికి కారణం ఏంటంటే ఒక్క బిట్టు లేదా ఒక్క సెకండ్. ఒక్క సెకండ్ కూడాను ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక బిట్టు కూడాను, ఒక ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక బిట్టు కూడా మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. సో దయచేసి బోధిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా, అది కోచింగ్ సెంటర్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడైనా కానీ, ముందు మనం ఏమిటి ఎంత 24 గంటల పాఠాలు చెప్పి 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 చెప్పడం కాదు ముఖ్యం. దాని కాన్సెప్ట్ చెప్పిన దానికి పిల్లలకి ఎంత వచ్చింది, వాళ్ళు ఏం నేర్చుకున్నారు మన నుండి, రేపు భవిష్యత్తులో వాళ్ళు పోటీ పరీక్షలకి ఎంత ఉపయోగపడతారు, ఎంత ఉపయోగపడతారు అనేది యాక్చువల్గా స్లాబు, గోడలు, పునాది, ఈ మూడిట్లో స్లాబు గట్టిగా మందంగా అత్యంత నాణ్యత కూడింది వేసి, గోడలు కూడా అత్యంత దళసరిగా నాణ్యత కూడి వేసి, పునాది బలహీనమైపోతే ఆ మేడ అనేది కూలిపోతుంది. ఆ పునాది అనేది ప్రాథమిక విద్య, రెండోది సెకండరీ విద్య. ఈ సమయంలోనే అంటే 10వ తరగతి లోపు విద్యార్థులకి సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ ఉన్నటువంటి 6 సబ్జెక్టుల్లో కూడాను పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా ప్రతి పాఠ్యాంశాన్ని కూడా ఓపికతో, సహనముతో, సమయాన్ని, విలువైన సమయాన్ని వెచ్చించి వారానికి ఒకరోజు, 15 రోజులకు ఒకసారి, లేదా రోజుకి 20 ప్రశ్నలు ఇవ్వక్కర్లేదు, 2 ప్రశ్నలు, 3 ప్రశ్నలు, లేకపోతే బిట్లు అయితే 10 బిట్లు, 20 బిట్లు ప్రాక్టీస్ చేయించగలిగితే ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ. రోజుకి 10 బిట్లు ప్రాక్టీస్ చేస్తే నెలకి 300 బిట్లు అవుతాయి. అలాగే అన్ని సబ్జెక్టులు చేస్తే రేపు వాడు 10th క్లాస్లో కానీ, లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ, లేకపోతే డిగ్రీలో కానీ, ఎస్పెషల్లీ ఈ ఎంట్రన్స్ టెస్ట్లో కానీ, గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాడు ఈజీగా ఇవన్నీ మేము హై స్కూల్ స్థాయిలో చదివేసాము, కాలేజ్ స్థాయిలో చదివేసాము, కోచింగ్ సెంటర్లో చదివేశాము అనేసి ఒక నమ్మకం ఉంటుంది. తీరా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పటికి ముందు తన మనసులో వచ్చే భావన ఏంటంటే నాకు ఎటువంటి బిట్ వచ్చినా సరే నేను అటెంప్ట్ చేయగలను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ ఏ ప్రశ్న వచ్చినా కానీ దానికి ఆన్సర్ చేయగలను. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, 4 ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయడం అనేది ఈజీగా అర్థమైపోతుంది. అది ప్రాక్టీస్లోనే అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే ఒక లెసన్ తీసుకొని, ఒక లేదా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని, ఒక సైకాలజీ, ఒక మెథడాలజీ, లేదా ఇంగ్లీష్ గ్రామర్ చదువుకుంటూ అలా వెళ్ళిపోతారు, కానీ ప్రాక్టీస్ చేయరు. దానివల్ల ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేటప్పటికి
ఆ బిట్టి ఎక్కడో చదివినట్టు ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది తప్ప పలానా బిట్ అనే విషయం, పలానా లెసన్ అని, పలానా టాపిక్ అనే విషయం కూడా ఆ టైం గుర్తురాదు. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ మీద ఉంటాం, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పటికి ఇవన్నీ మనకు గుర్తురావు. కంప్లీట్గా ఏముంటుందండి మన మనసులో టెన్షన్. ఆ టెన్షన్ అనేది పోకుండా ఉండడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఉందంటే ఖచ్చితంగా సాధనలోనే, ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ మేక్స్ మెన్ విన్నర్స్ అనేది ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే కోచింగ్ సెంటర్లో వివిధ పోటీ పరీక్షలు కోచింగ్ ఇస్తున్నారో, శిక్షణ ఇస్తున్నారో, అలాగే కాలేజీ స్థాయిలో, అలాగే హై స్కూల్ స్థాయిలో బోధిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ కూడా ఉన్నో, మీరు ముందుగా అందరం కష్టపడి పాఠ్యాంశాలను బోధించడంతో పాటు ప్రతిరోజు లేకపోతే వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి పిల్లలకి ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ మేక్స్ మెన్ విన్నర్స్. వాళ్ళ బంగారు భవిష్యత్తు అనేది ఖచ్చితంగా చెప్తున్నాం, సాధనతోనే సాధ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.